గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు, మీ అందరి ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు, తోటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇంకా వేదిక మీద ఆశీనులైన మిత్రులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మీకు తెలియంది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నో ఇబ్బందులన్నీ చూశారు. పాదయాత్రకు ముందే గుంటూరులో మన ప్లీనరీ సమావేశం పెడితే ఆ రోజు నవరత్నాలను ప్రకటించిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 70వ జన్మదినం సందర్భంగా ఈ జమ్మలమడుగులు ఈ సమావేశం జరుపుకునేది కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కార్యక్రమాన్ని కానీ, నవరత్నాల్లో భాగమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ ఇవి రెండు కూడా ఈరోజు అందజేస్తూ ఉన్నారు ఈ వేదిక మీద నుంచి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు గుర్తుంది, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం విజయవాడలో పెట్టిన మొట్టమొదటి సంతకం అవ్వా తాతలకు పెన్షన్లు పెంచడం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కేవలం ఎన్నికల కోసం చేయలేదు, ప్లీనరీ సమావేశంలో దాదాపు రెండు సంవత్సరాల ముందే నేను 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఎన్నికలకు కుట్రపూరితమైన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు నేను ఇస్తా 2000 అని చెప్పి కేవలం ఒక నెల 2 నెలలు ఇచ్చి ఆయన ఓట్లేస్తారులే అని చెప్పి ఒక దుర్బుద్ధితో చేశాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తా అని చెప్పకుండా ఉంటే ఈరోజు ఆ 2000 పెన్షన్ ఆయన ఇచ్చేవాడు కాదు, పెంచేవాడు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో జరిగిన సభలో నేను ఈ పెన్షన్ను 3000 దాకా పెంచుతూ పోతాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుచేతే మొదటి సంతకం 2850 రూపాయలు పెన్షన్ పెంచి మన అందరికీ అర్హులైన వారికి అందరికీ అందజేయడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేసిన 2014-15లో కేవలం 3378 కోట్లు మాత్రమే ఆయన పెన్షన్ల గురించి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరమే అంటే 2019-20లో దాదాపు 15,675.20 కోట్లు ఈ పెన్షన్ల కోసమే ఖర్చు చేయడం జరుగుతోందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది దురదృష్టవంతులు ఉన్నారు, ఆరోగ్యం సరిగా లేక మన చూస్తే మేము పల్లెల్లో తిరిగేటప్పుడు పక్షవాతం వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా కాకుండా వారు ప్రజా సంకల్ప యాత్రల్లో ఇవన్నీ కూడా చూసి కిడ్నీ బాధితులకు 10,000 ఇవ్వడం, తలసేమియా కుష్టు పక్షవాతం వారికి పెన్షన్లు ఇవ్వడం, అంతేకాదు ఇచ్చే పెన్షన్కు వయోపరిమితి 65 నుంచి 60కి తగ్గించడం, ఈ విషయంలో కులము, మతము, వర్గము, రాజకీయాలు ఏవి చూడకుండా కేవలం అర్హులైన వారికే శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్లు ఇవ్వని ఆలోచన చేయడం మన నాయకుడి లక్షణమని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే దాదాపు మనం ఇచ్చే పెన్షన్లు 53,85,787 పెన్షన్లుంటే వాటిల్లో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి స్త్రీలు, చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, ఎయిడ్స్ పేషెంట్లు 47,46,106 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దివ్యాంగుల పెన్షన్లు 6,30,800 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది.
కిడ్నీ బాధితులకు పెన్షన్లు 8,808 మందికి ఇవ్వడం జరుగుతోంది. డప్పు కళాకారులకు 27,432 పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. ట్రాన్స్జెండర్ల పెన్షన్లు 1,716 పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, మన సమాజంలో ఉన్న అర్హులైన వారందరినీ కూడా గుర్తించే మన ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా ఈ పెన్షన్లు అందజేస్తూ ఉన్నాడంటే వారి ఉదార హృదయాన్ని మనం అందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.